జగన్మోహన్ రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆవేళ పుష్కరాల సందర్భంగా అవసరం లేని ఉళ్ళు కూడా కుల్చివేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సందర్భం కాకపోయినప్పటికీ ఇదే పుష్కరాల్లో రాజమండ్రిలో ఏం జరిగిందో కూడా రాష్ట్ర మొత్తానికి తెలుసు. రామతీర్థాలు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మీకు తెలుసు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. నెల్లిమర్ల నుంచి రామతీర్థాలకు వెళ్ళడమే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ కొండ మీద కోదండరాముడి గుడి రాతి విగ్రహాన్ని పగలగొట్టడం దాన్ని రాజకీయం చేయటం చాలా పురాతనమైనటువంటి దేవాలయం ప్రశస్తమైంది అసలు చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. గుడికి వెళ్ళడమే చాలా బాగుంటుంది. అలాంటి గుడిని తలకాయ పగలగొట్టడం తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా అదేవిధంగా రాతి విగ్రహాన్ని మనం పునరుద్ధరించడం అదేవిధంగా అంతర్వేది అంతర్వేదిలో ఉన్నటువంటి రథాన్ని ఏం చేశారు దాన్ని మనం ఎలా పునరుద్ధరించాం ఇది చెప్పాల్సిన సందర్భం ఏంటంటే అవసరం లేకపోయినా కూల్చడం గత ప్రభుత్వంలో జరిగితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తూ దీన్ని రాజకీయం చేయటం నిబద్ధత ఉన్నప్పుడు ఎవరు చేశారు ఏంటనేది దాని మీద దర్యాప్తు చేయాలి అన్ని చర్యలు తీసుకోవాలి. అది కాకుండా దీన్ని రాజకీయం చేయాలనుకోవడం మనందరికీ తెలిసిందే. కాణిపాకంలో ఏ విధంగా వినాయకుడి గుడిని మనం పునరుద్ధరించాం అదేవిధంగా చాలా దేవాలయాలు నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించే చాలా దేవాలయాలని పునరుద్ధరించడం కట్టడం కూడా జరిగింది. వీటిని ముఖ్యంగా ఈ గుళ్ళకు సంబంధించి రాజకీయం చేయడం చాలా దురదృష్టం. పుష్కరాలకు సంబంధించి విజయవాడలో ఏ విగ్రహాలను అయితే కూల్చివేశారో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గుళ్ళకి శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. కొన్ని ప్రారంభించాల్సిన అవసరం కూడా ఉంది. చాలా పూర్తయినాయి కాబట్టి అదే చేతుల మీదుగా ప్రారంభిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అదేవిధంగా ఈ క్రమంలో ఎప్పుడైతే ఈ అంతర్వేదిలో అలాగే రామతీర్థాల్లో జరిగిన సంఘటనలకి సీసీ కెమెరాస్ అవి లేకపోవడం వలన ఇబ్బంది అవడంతో చాలా పెద్దగూడలో ఇప్పటికే సీసీ కెమెరాల పర్యవేక్షణ వచ్చింది. అవసరమైన చోట ఇవి కూడా పెడితే ఖచ్చితంగా, ఎందుకంటే మనం అంతర్వేదిలు ఏం చేశారో మనకు తెలియలేదు, దాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా రామతీర్థాల్లో కూడా తెలియలేదు. ఈ క్రమంలో మనం చాలా గుళ్ళల్లో మనం సీసీ కెమెరాల పర్యవేక్షణ పెట్టడం జరిగింది. ముఖ్యమైన దేవాలయాల్లో ఇదే విధంగా పర్యవేక్షణ పెట్టాలని, అదేవిధంగా చాలా గుళ్ళని మనం మిగతా రాష్ట్రాల్లో కూడా నిర్మిస్తున్నాం టీటీడీ ఆధ్వర్యంలో. కాబట్టి వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తయిన దేవాలయాల్ని ప్రారంభించాలని, అదేవిధంగా పర్యవేక్షణ మరింతగా పటిష్టం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.